ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందుర్తి ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. గురువారం చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆయాలకు బీపీ షుగర్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన ఆశా కార్యకర్తలకు, గురువారం అంగన్వాడీ సిబ్బందికి, శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్ సంధ్యారాణి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాస్ అందరికీ కూడాను బీపీ షుగర్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాం అనేది కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ గారు ఆదేశానుసారంగా ఫిట్ హెల్త్ వర్కర్ క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా 13వ తేదీన హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా పరీక్షలు నిర్వహించాము. సుమారుగా 61 మందికి ఇవన్నీ స్క్రీనింగ్ జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చేస్తున్నాము. రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా చేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 30 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం మనకు బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ హెల్త్ వర్కర్స్ ఫిట్గా ఉంటే వాళ్ళు అందించే సేవలు కూడా ప్రాపర్గా ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి, ఒకవేళ ఎవరైనా రిస్క్లో ఉంటే వాళ్ళని ఫాలో అప్ చేసి, వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఎన్సీడీ డేస్లో ఫాలో అప్ చేస్తూ వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హెల్త్ వర్కర్ కానీ ఐసీడీఎస్ వర్కర్స్ కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.